अङ्गुष्टमात्रं पुरुषं ध्यायत चिन्मयं हृदि अङ्गुष्टमात्रं पुरुषं ध्यायत चिन्मयं हृदि तत्र स्फुरति यो भावक शृणुत तत्कथयामि अङ्गुष्टमात्रं पुरुषम् अङ्गुष्टमात्रं पुरुषम् ध्यायत चिन्मयम् ध्यायत चिन्मयम् हृदि तत्र स्फुरति यो भावः तत्र स्फुरति यो भावः शृणुत कथयामि अङ्गुष्टमात्रं पुरुषम् अङ्गुष्टमात्रं पुरुषम् हृदयंलो అంగుష్టమాత్రం గల ఆ చిన్మయ పురుషుణ్ణి ధ్యానం చేస్తూ ఉంటే కలిగేటువంటి అనుభవాన్ని చెప్తున్నారు ఇక్కడ. దీన్ని వినండి. ఇది ఇక్కడ ఒక కీలకమైనటువంటి మంత్రం. ఈరోజు యొక్క కీ పాయింట్ అంటాం దీన్ని. విరజం పరమాకాశం విరజం పరమాకాశం विरजं परमाकाशं ध्रुवमानन्दमव्ययम् ध्रुवमानन्दमव्ययम् अगोचरं तथागम्यं नामरूपविवर्जितम् तदगं ब्रह्म कैवल्यं तदगं ब्रह्म कैवल्यं इति बोधः प्रजायते विरजं परमाकाशं ध्रुवमानन्दमव्ययम् अगोचरं तथागम्यं नामरूपविवर्जितम् तदहं ब्रह्म कैवल्यम् इति बोधः प्रजायते निर्मलमु परमाकाश स्वरूपमु शाश्वतमु आनंद स्वरूपमु नाशरहितमु अगोचरमु अगम्यमु नामरूपातीतमैनटुवंटि आ अद्वय ब्रह्म अनेटुवंटि ज्ञानमु आ ध्यानम वल्ल कलुगुतुंदि मनकु ధ్యానం వల్లనే కలుగుతుంది అనే సార్ ధ్యానమే ఇక్కడ మూలంగా చేసుకొని వస్తున్నారు. అందుకని ఇక్కడ ఆ పరమాకాశ స్వరూపం అంటే అండపిండ బ్రహ్మాండ స్వరూపుడు అని చెప్పుకోవచ్చు. ఇట్లా ధ్యాన ఫలాన్ని ముందుగానే చెప్పి శివుడు ప్రోత్సాహం చేస్తున్నాడు సాధకుడికి, అమ్మవారికి చెప్తున్నాడు. ఇది శివుడి యొక్క స్వభావం. నువ్వు అజ్జయ్య ఇది దొరుకుతుంది నీకు అని ముందుగానే చెప్పేస్తున్నారు. అందుకని గురువు ఆ శివుణ్ణి మనం గురువును శివుడిగా ఉపాసన చేయాలి. క్షిప్రప్రసాదిగా బోళా శంకరుడు కాబట్టి ఇంత ఫలం నీకు దొరుకుతుంది నీకు అనేశారు. అందుకని అదే బ్రహ్మ అయితే ఎన్ని జన్మల నుంచి మనకు జపం చేస్తున్నాము, చేయాలా, ఎప్పటి వరకు చేశాము అని లెక్కలు వేస్తూ ఉంటాడు బ్రహ్మరూపమైనప్పుడు. విష్ణు అయితే ఇంకా చేస్తూ ఉండు అంటాడు. మరో మాట చెప్పనే అవసరం లేదని చెప్పడిక చేస్తూనే ఉండు అంటాడు. సనక సనందాదులకు చెప్పినట్టుగా చదువుతూనే ఉండండి మంత్రాలు అన్నారు. అక్కడ గురుతత్వం ధ్యానంలోంచి ఆత్మతత్వ అనుసంధానంలోకి సాగిపోయేటువంటి విధానాన్ని నిదానంగా ఆ జ్ఞానం రావటానికి చెప్తున్నారు. యథా నిజస్వభావేన కేయూర కటకాదయ స్వభావేన కేయూరకటకాదయః సువర్ణత్వేన తిష్టంతి
तथाहं ब्रह्म शाश्वतम् तथाहं ब्रह्म शाश्वतम् कड़ियालु भुजकीर्तुलु इलांटि आभरणालु వేరు వేరే ఆకారాలు ఉన్నటువంటి నిజానికి మనం అవన్నీ కూడా ఏమంటున్నాం, అవన్నీ కూడా బంగారమే కదా. అవంతా కూడా ఆకారాలు వేరు వేరే ఉన్నాయి, దానికి ఏ భేదము లేదు, బంగారం నుంచే పుట్టాయి. అలాగే నేను కూడా ఇట్లా పరిమితాకారంగా కనిపిస్తున్నప్పటికి కూడా ఆ శాశ్వత బ్రహ్మనే అనేటువంటి భావన తీసుకొస్తుంది. ఎన్ని ఆభరణాలు దండి కనపడుతున్నాయి మనకు, అవన్నీ బంగారం నుంచే వచ్చాయి. కానీ అది ఆభరణాలు పేర్లు చెప్తున్నాం, మాటిమాటికి బంగారం ముద్ద అనటం లేదు. దాన్ని ఆ వేరే ఆభరణాలు, ఆ ఆభరణాల పేర్లు అన్నీ కూడా వేరు వేరైనప్పటికి కూడా బంగారం నుంచే వచ్చింది అని చెప్పుకున్నాం. ఈ ధ్యానానికి ఈ పర్యవసన ఉపాయం ఏమిటంటే ఇక్కడ చెప్పుకొని వస్తున్నారు. దీని యొక్క ఫలిత రూపమైన రూపాన్ని చెప్పుకొస్తాను. ఏవం ధ్యాయన్ పరం బ్రహ్మ స్థాతవ్యం యత్ర కుత్రచిత్ స్థాతవ్యం యత్ర కుత్రచిత్ కీటో భృంగ ఇవ ధ్యానాత్ కీటో భృంగ ఇవ ధ్యానాత్ బ్రహ్మైవ భవతి స్వయం బ్రహ్మైవ భవతి స్వయం. ఎక్కడున్నా ఎట్లా ఉన్నా కూడా ఆ పరబ్రహ్మను ధ్యానిస్తూ ఉండాలా. ఏ స్టేజ్లో ఉండండి, మీరు ఏ నియమంలో ఉండండి, ధ్యానం చేస్తూ ఉండాలి. అలా చేయగా చేస్తూ మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒక 9 విచారాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఆ పురుగు 9 విచారం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ పురుగు 9 అయిపోయినట్లుగా సాధకుడు తానే పరబ్రహ్మ అవుతున్నాడు, బ్రహ్మ అవుతున్నాడు అని ఇక్కడ చెప్పుకొచ్చారు. స్థాతవ్యం యత్ర కుత్రచిత్ అంటే ఎక్కడ ఉన్నా సరే, స్థాతవ్యం ఎత్ర కుత్రచిత్, ఎక్కడున్నావు నువ్వు, ఏ పరిస్థితిలో ఉన్నావు, ఎక్కడున్నా పర్వాలేదు, తొందర లేదు. ధ్యానం చేస్తూ బ్రహ్మజ్ఞానపరుడే ఎప్పుడు కూడా సాధకుడు జడభరితుడు ఉంటాడు, అట్లా పడి ఉంటాడు. అంటే అజగరం మనం దత్తదర్శనంలో మనం చదువుకున్నాం, ఎప్పుడు ఒకచోట పడి ఉంటా అజగరుడు అంతే, పెద్ద కొండశిలువ పాములాగా అట్లా పడిపోవటం అంతే. మరి నీకు ఒకచోట ఉండడం కుదరదే, నువ్వు సంసారంలో ఉన్నావు కదా అన్నప్పుడు అక్కడ ధ్యానంలో స్థిరంగా ఉంటేనే కానీ మనకు ఈ సంసార సాగరంలో అలలు మనకు తగ్గవు, లేకపోతే అలలు ఊరికి కొట్టుకోపోతుంటాయి. అలలు తగ్గితే కానీ స్నానం మనకు కుదరదు. ఎవరో ఒక యోగి వెళ్ళి అక్కడ నిల్చున్నాడట. ఎందుకు స్వామి నిల్చున్నావంటే స్నానం చేయాలనుకున్నాను. చేయండి మరి అంటే ఈ అలలు తగ్గనే అని చెప్పి. అలలు ఎక్కడ తగ్గుతాయి, అలలు తగ్గటానికి వీల్లేదు. ఈ అలలు తగ్గవు, ఈ సంసార తాపత్రయాలు తగ్గవు. తగ్గేంతవరకు రిటైర్డ్ అయితే మనకు మనమే రిటైర్డ్ అయిపోతాం, ఉండం మనం. కాబట్టి మనం ప్రారంభం చేసుకోవాలి ఈ ధ్యానం. అయితే మరి ఈ చిక్కు చాలా పెద్ద చిక్కుది, ఇవ్వయ్యేది ఎట్లా? అందుకని మనకు ధైర్యం కలిగించుకోసం చెప్తున్నారు ఇక్కడ. ఎక్కడున్నా సరే అన్నారు. అందుకని ఇక్కడ నువ్వు ఏ స్థితిలో ఉన్నా పర్వాలేదు, ఇది అయిన తర్వాత చేస్తాను అంటావేమో అని ఏ స్థితిలో ఉన్నా చేయమని చెప్పేశారు, ఆజ్ఞ ఇచ్చారు. మనం ఒక్క పరి దత్తదర్శనం చదువుకుంటే ఆ అవధూతకు 24 గురువులు ఉన్నారని చెప్పారు. అన్ని చోట్లనూ చూసుకొని వచ్చారు. అన్ని సందర్భాల్లోనూ కూడా గురువుల యొక్క నామాన్ని, గురువు యొక్క ధ్యానాన్ని అక్కడి నుంచి నేర్చుకున్నారని మనం తెలుసుకొని వచ్చాం. అంటే నిజానికి ప్రకృతిలో ప్రతి వస్తువు కూడా ఆ దత్తుడికి గురువే అని చెప్పుకొని వచ్చారు అక్కడికి. దత్తుడికి ఎట్లా అంటే మనం కూడా అదే అనుసరించుకొని ఎక్కడున్నా ఏది చూసినప్పటికి కూడా ప్రతి వస్తువు కూడా మనకు ఆయనే బ్రహ్మజ్ఞానం వైపు సడన్గా మనకు లాగుతూనే ఉంటుంది. ఎప్పుడు కూడా ఆ విధంగా ధ్యానం చేసినప్పుడు మళ్ళీ అట్లనే పోతూ ఉంటుంది. అభ్యాసం చేస్తున్నాం కాబట్టి కనుక ఆ విధంగా ఏ ప్రకారం ఏ స్టేజ్లో ఉన్నప్పటికి కూడా ఆ బ్రహ్మజ్ఞానం చేస్తూనే ఉండాల. ఆ భయంతో మనం నేను చెప్పుకున్నట్టుగా ఆ పురుగు ఎప్పుడొచ్చి పొడుస్తుందో 9 పొడుస్తుందో అన్నట్టుగా 9 తానే అయిపోతుంది మళ్ళీ ఆ పురుగు. ఆ విధంగా జీవి ఆ సద్గురువు ధ్యానం చేస్తూ ఆ ధ్యానం యొక్క ప్రభావం నీలో వెలుతురు పడుతూ నీ ఒత్తి ఒకరోజు వెలుగుతుంది, అప్పుడు జ్ఞానం నీకు కలుగుతుంది. 9 అయినట్టు ఆ పురుగు, 9 అయినట్టు సాధకుడు కూడా ఆ పరబ్రహ్మమే అయిపోతున్నాడు అని ఇక్కడ శతసిద్ధంగా చెప్తున్నాడు. ఇక్కడ మరో రహస్యాన్ని కూడా ఉపదేశం చేస్తున్నాడు స్వామి.
ఇది చాలా ముఖ్యమైనటువంటి ఒక ఉపదేశాన్ని జాగృతగా మనమందరం గమనిస్తాము. జాగృత ఉపదేశం చేస్తున్నారు. యదృచ్ఛయా చోపపన్నం యదృచ్ఛయా చోపపన్నం కల్పం బహుళమేవ కల్పం బహుళమేవ నిరాగేణే భుంజీత నిరాగేణేవ భుంజీత అభ్యాస సమయే ముదా అభ్యాస సమయే ముదా అభ్యాస కాలంలో తాను ఆహారం కోసం ప్రయత్నం చేయకోకుండా కొంచెం అట్లా అధికమో కొంచెమో దానంతటదా దానిగానే ఏది దొరికితే చాలు అది సంతోషంగా తినాలి సాధకుడు. ఆ సాధన సమయంలో ఒక వ్రతం అని పెట్టుకున్నాం. ఆ వ్రతంలో ఇదే కావాలా ఇంతే తినాలనుకూడదు. సాధన సమయంలో మనం ఎంత దొరుకుతుందో అది సంతోషంగా తినాలట. ఈరోజు ఇది దొరకలేదనుకోడు. అది ఆసక్తి లేకుండా తినాలి. ఆసక్తి జపం మీదే పెట్టాలా సాధన మీదనే పెట్టాలా అని గట్టిగా చెప్పుకొచ్చారు. ఇక్కడ మనం ఇది దొరకలేదు దీంట్లో పడుకోలేదు ఇది మనకు కాలేదు అనుకోకూడదు. అటువంటి కిటుకుని ఇక్కడ ఉపదేశం చేసుకొచ్చారు. సాధనంలో శరీరము వస్త్రము ఆహారం ఇవన్నీ కూడా మనకు సహకరిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఇగ్గుతూ ఉంటాయి కిందికి సహకరిస్తూ ఉంటాయి కూడా. ఇవి చెడుగోడ కూడా అవుతూ ఉంటాయి అప్పుడప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. అందుకని నిజమైనటువంటి సాధకుడు సాధన కాలంలో ఆహారము నిద్ర విడియము వీటి కోసం యోచన చేయనేకూడదు. ఆహారము నిద్ర విడియము దీనంతా కూడా దీని గురించి యోచన చేయకూడదు. కొందరు ధ్యానం కోసం చాలామంది ఎయిర్ కండిషన్లు ఫ్యాన్లు మెత్తలు పెట్టుకొని చేస్తుంటారు. ఏసీలు పెట్టుకొని చేస్తుంటారు. ఏర్పాటు చేసుకొని ఉంటారు కొంతమంది ధ్యానానికి. అది ఆ వ్రతాలకు చేసేటువంటి వాళ్ళు కొంతమంది చాలామంది ఉన్నారు. ఇవంత పనికిరాదు. అది నిజమైన సరైన ధ్యానం కానే కాదు. అది వ్రతం కానే కాదు. సాధనంలో శరీరాన్ని తగినంతగా శిక్షించాలి. పూర్తిగా శిక్షణ చేయకూడదు. పూర్తిగా శిక్షిస్తే మనం చాలా రోగంలో పడిపోతాం. ఇంకొకరికి బాధనిచ్చినట్టు అవుతుంది. ఉపాస వనవాసాలు ఎక్కువ చేయకోకుండా మనం బతకటానికి ఏం కావాలో అంత మాత్రం చేయాలా. సాధకుడు తన యొక్క మనస్సును కూడా కొంత శిక్షించాలి. మనస్సును శిక్షించాలి. శరీరాన్ని కాదు శిక్షించేది. కేవలం అన్నం తినుకోకుండా ఇంకొకరికి ఉపద్రవం చేయటం కాదు. అక్కడ మనస్సు కూడా శిక్షణ చేస్తూ ఉండాలా శిక్షిస్తూ ఉండాలా. ఎప్పుడు కూడా ఆ మానవ నామాలు కూడా మనం నా చేయాల్సిన పని లేదు అక్కర్లేదు. ఎప్పుడు కొంతమంది మనుషులను పొగుడుతూ ఉంటారు. పరమాత్మనే పొగడాలని ఇంకొక విశేషార్థం. ఇక్కడ తనను పొగుడుతున్నటువంటి ఎవరైనా పొగుడుతున్నట్టు చూడు మనం కూర్చోకూడదు. సాధకుడు పొగుడించుకోకూడదు. నా మాట చెప్పలేదే అనకూడదు. జాగ్రత్తగా ఉండాలా. అకస్మాత్ అక్కడ ఏమైనా పొరపడితే నన్ను గౌరవించలేదని సాధకుడు ఏమైనా అన్ని అంటాడంటే వాడు యోగభ్రష్టుడు అవుతాడట. అందుకని సాధకులు అట్లా అనకూడదు. సాధకుడు సన్మానాలు కానీ సత్కారాలు కానీ పుష్పహారాలు కానీ పాద నమస్కారాలు కానీ అవన్నీ తీసుకుంటే శక్తి తగ్గిపోతుంది. జాగ్రత్తగా ఉండాల. సాధకుడికి సాధన సాధారణంగా 6 జన్మలకు పూర్తి కానే కాదు. ఎన్ని జన్మలు వస్తూనే ఉంటుంది సాధన అటువంటిది. ఎన్నో జన్మలు. దీని ఏదో 6 జన్మలను ఏదో లెక్క పెట్టారంతే. నా దృష్టిలో వస్తే లెక్క పెట్టకూడదేమో కానీ పెట్టారు. కానీ అదేదో ఒక కెట్టుకుంది. ఇక్కడ తన సాధన విధానాన్ని కానీ తన స్థితిని కానీ ప్రకటించుకోకూడదు. ఇంత జరిగింది నాకు, ఇంత అయింది నాకు, ఇంతవరకు ఈ చక్రం నుంచి ఇంకొక చక్రాన్ని దాటుకున్నాను, హృదయ చక్రంలో ఉంటున్నాను, నేను అట్లా తిరిగిపోతున్నానని ఎవరు కూడా అనుకోకూడదు అని చెప్పారు అక్కడ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువు కన్నా అధికమైనటువంటి లేదు అనేటువంటి శివశాసనాన్ని గానం ఇంతవరకు మనం చేసుకున్నాం. అంతకన్నా మించింది అంతకన్నా వేరే లేదు అనేటువంటి గురుతత్వాన్ని ఆత్మతత్వాన్ని తెలుసుకోవటానికి జ్ఞాత్ర జ్ఞాయ జ్ఞానాలు అనేటువంటి త్రిపుటిని దాటటం
తప్ప వేరే మార్గము లేనే లేదు శివరది అని కూడా దాన్ని కూడా నిన్నాం అనుకో మనం తెలుసుకున్నాం ఈ అద్వైత స్థితి కలిగినప్పటికీ గురుస్మరణ మనం మానకూడదు అని కూడా మనం తెలుసుకున్నాం అద్వైత స్థితి వచ్చిన తర్వాత నేను గురువు ఒకటే కదా ఇంకెందుకు లేదా ధ్యానం చేయకూడదు అంటే కాదు అని అర్థం అక్కడికి దాంతోనే తెలిసిపోతుంది నిరంతరమైనటువంటి ధ్యానము చేస్తూ ఉండాలా అద్వైత స్థితి వచ్చినప్పటికి కూడా అనే విచారాన్ని మళ్ళీ మళ్ళీ మనం నొక్కి నొక్కి చెప్పుకున్నాం ఎప్పటికి కూడా గురువు ఎదురుగా మనం మాట్లాడకూడదు ఎదురు చెప్పకూడదు అది కాదండి ఇది అనకూడదు ఎప్పటికి కూడా మనకు తెలిసినటువంటి మిడిమిడి జ్ఞానాన్ని చిన్న చిన్న జ్ఞానాన్ని గురువు దగ్గర అప్పుడప్పుడు ప్రదర్శించుకోకూడదు మనం అది కూడా తప్పవుతుంది ఇక గురువుగారి ఏ వస్తువును కూడా ఆయన అనుమతి లేనిదే మనం వాడకూడదు తీసుకోకూడదు అని కూడా తెలుసుకున్నాం ఆయనే ఆయన ఇస్తే ప్రసాదంగా దాన్ని తీసుకోవాలి కానీ మనంగా తీసుకోకూడదు అని తెలుసుకున్నాం గురువుకు సంబంధించినటువంటి ఏ వస్తువును కానీ మనం కాలితో తాకకూడదు తాకరాదు అని విచారాన్ని కూడా మనం తెలుసుకున్నాం ఇక గురువు ముందర అలంకారాలు ఆడంబరాలు ఆభరణాలు వేసుకొని ఎక్కువ సింగారం చేసుకొని మనం అట్లా కనపడకూడదు అని కూడా చెప్పుకున్నాం ఇక గురునింద చేయనేయకూడదు ఏ సందర్భంలో కూడా మరి గురునింద వినకూడదు గురునిందకు దూరంగా ఉండాలి అని మళ్ళీ మళ్ళీ చెప్పుకున్నాం మనం గురు దగ్గర తోచింది ఏదో మాట్లాడాలా ఏదన్నా ఒక రెండు మాట్లాడాలా అని చెప్పేసి ఏదో ఏదో తిక్కతిక్కగా చేదస్తంగా మాట్లాడకూడదు ఏది మాట్లాడకపోతే మౌనంగా చూస్తూ నమస్కారం పెట్టుకు ఊరికే రావటం అంతే ఇష్టం వచ్చినట్టు ఏది మాట్లాడకూడదు తోచింది ఏదో మాట్లాడకూడదు అవకాశం దొరికింది కదా సంభాషణ చేస్తామని చాలామంది ఇప్పుడే వచ్చారు స్వామి ఫ్లైట్ నుంచి ఏ నీకు అనవసరం అది అట్లా ఆ విధంగా ఇష్టం వచ్చినట్టు వాగకూడదు మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు మాటల్లో దింపకూడదు మనం చాలా భక్తిగా జ్ఞానంతో మనం విన్నవించుకోవాలి మనలో ఉండేటువంటి తపనలు తాపత్రయాలని అన్నిటినుంచి అందరి నుంచి రక్షించేటువంటి వాడు ఒక్కడే ఒకడు గురువు ఒక్కడే అనే విచారాన్ని కూడా మనం తెలుసుకున్నాం దీపము ఇంకొక దీపానికి జ్యోతిష్ అంతా తాను ఎట్లా ఇస్తుందో అట్లా గురుభక్తులకు కూడా ఆ జ్ఞానాన్నంతా దారబోస్తున్నాడు అనే విచారాన్ని మనం తెలుసుకున్నాం ఇక గురుకృప వల్ల బ్రహ్మభావన కలుగుతుందనేటువంటి ఆ భావనతో ముక్తి లభిస్తుంది అనే విచారాన్ని మనం ఆ బ్రహ్మతత్వాన్ని కూడా అంత బాగా మనం తెలుసుకున్నాం ఇక చరాచర సృష్టిలో అన్ని చోట్ల కూడా గురువుని చూడాలా అనే విచారాన్ని కూడా మనం నొక్కి నొక్కి మళ్ళీ మనం మాట్లాడుకున్నాం ఏ ఉపాసనలో అయినప్పటికీ కూడా ఆ గురువును భావన చేసేటువంటి గురు ధ్యానం చేసి ఆయన చూపించినటువంటి ఆ ఉపాసనా మార్గంలో ధ్యానంలో మునిగిపోవాలి అనే దాన్ని కూడా మనం మళ్ళీ మాట్లాడుకున్నాం వేదం చెప్పినట్టు గురువును అక్కడ అంగుష్టమాత్ర పురుషుడిలాగా ధ్యానం చేయాలి ఆ పురుషుడిలాగా ఎవరు అనుకుంటున్నారో వాళ్లకు సిద్ధిస్తుంది అని చెప్పుకుంటూ అహం బ్రహ్మాస్మి అనేటువంటి జ్ఞానం కలుగుతుంది అనే విచారాన్ని కూడా కొద్దిగా మనం మాట్లాడుకున్నాం తొమ్మిద చుట్టూ తిరిగేటువంటి పురుగు కూడా తొమ్మిది అయినట్టుగా అట్లనే గురువు చుట్టూ గురువును ఆశ్రయించి ఎంత మంచి కథ చెప్పారంటే కబీర్దాస్ యొక్క కథను రెండు తిరగల్లి ఇక్కడ ఒకటి కర్మ ఒకటి కాయాకర్మ ఒక జీవకర్మ అనేటువంటి రెండు తిరగల్లి మధ్యలో సూత్రధారుడు అనేటువంటి వాడు సూత్రధారుడు పరమాత్ముడు గురువు సూత్రధారుడు ఆ సూత్రధారుడు మాయా అనేటువంటి సూత్రధారుడు ఆ సూత్రధారుని పట్టుకొని తిరగల్లి తిరుగుతున్నప్పుడు లోపల గింజలు రాగులు కానీ బియ్యం కానీ గింజలు పోసి మనంతా జీవరాశులు పోసి ఆ తిరగలి యొక్క పూర్వజన్మ కర్మంతో ఈ స్థూలంతో కలిగినటువంటి కామక్రోధాదుల కర్మాలతో జన్మకర్మాలతో కింద ఒకటి పైన ఒకటి మాయా జన్మకర్మాలతో ఈ రెండు నలగదీసి సూత్రధారుడు తిప్పుతున్నాడు మనలంతా కూడా తిప్పుతూ మళ్ళీ మళ్ళీ నొక్కి 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 వేస్తున్నాడు ఇంత అయినప్పటికి కూడా ఆ తిరగల్లో మిగిలిపోయినటువంటి
ఆ చిన్నది ఒక సూత్ర స్వరూపమైనటువంటి సద్గురు ఒకడే ఉన్నాడు ఈ మాయకు ఈ కర్మకు పట్టుకున్నటువంటి వాడు. సూత్రధారుడికి కూడాను ఆయనగా ఉన్నట్టుగా కనపడుతుంది చూస్తే కొనకు. అట్లా పట్టుకున్నాడు ఈ రెండు తిరగలికి మధ్యలో ఉండేటువంటి ఒక ఊచ, అది దాన్ని పట్టుకొని దాన్ని దాని చుట్టూ కూడా మళ్ళీ నువ్వు ఎంత పిండి చేసి ఎంత అయినప్పుడు మళ్ళీ తిరగలి తీస్తే దాని చుట్టూ కొన్ని గింజలు ఆశ్రయించుకుంటాయి, దాంట్లోకి ఏమీ కావు, ఇక మళ్ళీ తిప్పటి తీసి పారేస్తూ ఉంటాడు. ఆ విధంగా గురువుని ఆశ్రయించిన వాళ్ళకి వాళ్ళు పిండి పిండి కానే కారు, జీవన్ముక్తిని పొందుతారు కానీ పిండి కారు అని చెప్పి చెప్తున్నాడు. అట్లా గురువు చుట్టూ చుడుతూ ఇంత రెండు తిరగల మధ్యలో ఉండి సూత్రధారుడే తిప్పుతున్నప్పటికి కూడా, ఆడే తిప్పుతున్నాడు సూత్రధారుడే, పరమాత్ముడే తిప్పుతున్నప్పటికి కూడా గురువును ఆశ్రయించిన గింజలు కొనా వరకు తిరగలి తీస్తే ఇంకా కొన్ని గింజలు మిగిలిపోయి ఉంటాయి. ఏం చేయదు, ఆ తిరగలి తిప్పి ఆవిడ ఉండి ఊరికే ఉండిపోతుంది, జేరడి పెట్టేసి జల్లిడి పెట్టేసి తీసి పారేస్తుంది, వేరే గింజలకు వేసేస్తుందట. ఆ విధమైనటువంటి ఆ గురువు చుట్టూ మనం చుట్టూ ఉండాలా అనేటువంటిది కథలు కూడా మనం విన్నాం. గురువును ఆశ్రయించినటువంటి సాధకుడు తానే బ్రహ్మ అనేటువంటి విచారాన్ని తెలుసుకుంటున్నాడు అనే విచారాన్ని మనం మాట్లాడుకున్నాం. అన్ని సాధనలకు వైరాగ్యం చాలా అవసరము, వైరాగ్యాన్ని అభ్యాసం చాలా మనం చేయాలనే విచారాన్ని మనం తెలుసుకున్నాం. ఇక ముందు ఇంకా ఈరోజు ఇంకా కొన్ని విచారాలు చెబుతూ గురుగీ తన మహత్తుని కూడా చెప్పుకొని వెళుతున్నారు ఇక్కడ. ఏకమేవా ద్వితీయోహం గురువాక్యాత్ సునిశ్చితం ఏవమభ్యాసతో నిత్యం న సేవ్యం వైవనాంతరం న సేవ్యం వైవనాంతరం ఏకమేవాద్వితీయోహం గురువాక్యాత్ సునిశ్చితం ఏవమభ్యసతో నిత్యం న సేవ్యం వైవనాంతరం నేను అద్వితీయ పరబ్రహ్మను, ఇందుకు గురువాక్యమే ప్రమాణము నిశ్చయము అని ఇక్కడ నిశ్చయం చెప్తున్నారు. ఇలా నిత్యము అభ్యాసించేటువంటి ఉపాసకులకి మనమంతా అడవులకు పోవలసిన పని లేదు, చాలామంది అడవులకు వెళుతూ ఉంటారు, అక్కడ మనకు గలాటా ఉండదు కదా అని చెప్పేసి. గలాటా అంతా నీ మనసులోనే ఉంది అని మనం చెప్పుకున్నాం ఇంతవరకు కూడా, చుట్టూ ఏమీ కాదు మనకు, మనం దాన్ని కల్పన చేసుకుంటున్నాం కాబట్టి. ఎక్కడ అడవులకు కాదు, నువ్వు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా నీ లోపల ఉండే ఆ గలాట, నీ లోపల ఉండేటువంటి తపన నువ్వు ఆ స్విచ్ ఆఫ్ చేసుకుంటూనే, లేకపోతే నువ్వు ఎక్కడ అడవుల్లో ఉండి ఎవరూ లేని చోట నువ్వు ధ్యానం చేసినప్పటికీ కూడా లోపల నీకు మనసులో కలుగుతూనే ఉంటుంది. అందుకని ఇది సాధన, అక్కడ అడవలసిన పోవలసిన పని లేదు. ఇంట్లో కూడా చేసినటువంటి సాధన ఏమైనా తక్కువ రకం అనుకుంటారేమో అని చెప్పేసి ఎవరైనా అక్కడికే వెళ్ళిపోవాలి, తటాకాలకే వెళ్ళిపోవాలి అనేది కాదు. అకస్మాత్ అనుకోకూడదు కదా అని చెప్పి స్వామి ఇక్కడ చెప్తున్నారు. అభ్యాసాన్నిమిషేణైవ సమాధిమతి గచ్చతి జన్మకోటి కృతం పాపం తక్షణాదేవ నశ్యతి. అభ్యాసాన్నిమిషేణైవ సమాధిమతి గచ్చతి జన్మకోటి కృతం పాపం తక్షణాదేవ నశ్యతి. ఇట్లా అభ్యాసం చేస్తున్నటువంటి సాధకుడు ఒక్క నిమిషంలో సమాధి స్థితి పొందుతాడు. ఈ విధంగా అభ్యాసం నువ్వు ఇంట్లోనే కూర్చొని చేయి, చుట్టూ గలాటాలు పెట్టుకో, ఏమీ తొందర ఏం లేదు నీకు, కానీ మనసు చాలా పట్టుదలగా ప్రశాంతంగా నువ్వు ఎక్కడున్నప్పటికీ కూడా సిద్ధి పొందుతాడు. కోట్ల కొలది జన్మాల్లో చేసినటువంటి పాపాలు కూడా ఆ క్షణంలోనే నశిస్తాయి అన్నారు. ఆ ఒక్క నిమిషాన్ని అందుకోవటమే చాలా కష్టంగా ఉంటుంది అని మళ్ళీ చెప్పారు ఇక్కడ. అందుకోసం ఎన్నో జన్మలు
తీసుకోవలసినటువంటి సందర్భం ఉంటుంది మనకు. మళ్ళీ మళ్ళీ తీసుకుంటూ ఉండాలి ఆ క్షణం అందుకోవటానికి, ఆ ఆనంద క్షణ అందుకోవటానికి ఆ క్షణాన్ని మనకు. అందుకని ఎన్నో జన్మలు తీసుకోవాలి, అందుకైనా తీసుకుంటూ ఉంటాం మనం. ఒకడు ధ్రువుడి దగ్గర తపస్సు కోసం ధ్రువుడు స్వామిని చూడటానికి వెళ్ళాడు. వెళుతుంటే మధ్యలో చాలామంది ధ్రువుడిని అడిగారు, స్వామి మా కథ చెప్పు, మా నారాయణునికి మా కథ చెప్పు, మా కథ చెప్పు. ఒక్కొక్కరు కథ చెప్పుకొచ్చారు. ఒకరు మాకు పిల్లలు లేరు, ఎప్పుడు కలుగుతారని చెప్పుకొని, ఒకరు నాకు రాజ్యం బాణ్యం అయిపోయింది, మళ్ళీ రాజ్య ప్రాప్తి అవుతుందని కొంతమంది. ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పుకొని వచ్చారట, చెప్పు ఎట్లయినా కానీ నువ్వు ఎట్లా విష్ణువు చూస్తున్నావు కదా, తల్లి ఆజ్ఞతో నారదుడు యొక్క ఉపదేశంతో నువ్వు వెళ్ళాపుతున్నావు కదా, అందుకని ఆ స్వామిని చూస్తున్నావు కదా, మాకు చెప్పు మా కష్టాలంతా నువ్వు చెప్పు, నేరుగా విష్ణువుని చూస్తున్నావు కదా అని అందరూ చెప్పారట. కొనాలో ఒక పక్క చిక్కిన ముసలవాడు, ఒక 200 సంవత్సరాలు వాడికి, ఒక చెట్టు కింద కూర్చొని తపస్సు చేస్తున్నాడు. అది ఆ చెట్టు ఎలక పండు చెట్టు అని అంటారు. అవి చాలా చిన్న చిన్నది చిన్న చిన్నదిగా ఉంటుంది ఆ ఆకులు కూడా. ఆ చెట్టు కింద కూర్చొని తపస్సు చేస్తున్నాడు. చాలా ఇంకేం చచ్చిపోతున్నాడు, ఈరోజు రేపు చచ్చిపోతాడు. ధ్రువుణ్ణి చూసి నమస్కారం చేసి, అయ్యా నాకు మోక్షం ఎప్పుడు వస్తుందో చెప్పమని చెప్పి అడుగు, నువ్వు నేను చాలా రోజుల నుంచి తపస్సు చేస్తున్నా, ఓ నమో నారాయణ అంటున్నాను, నువ్వు ఎట్లా నారాయణ చూస్తున్నావు కదా చెప్పు. ధ్రువుడు అనుకున్నాడు చిన్నపిల్లకాయ పాపం చిన్నవాడు చూశాడు, ఈ ముసలవాడికి ఇంత అడుగుతున్నాడు ఏం చేసి తెలీదు అని వెళ్ళా. విష్ణువు కనపడ్డాడు ధ్రువుడికి, లోపల ఏ కల్మషము లేనటువంటి వాడు కదా, అమ్మ యొక్క ఉపదేశమైంది, నారదుడు యొక్క ఉపదేశమైంది, శుద్ధమైన మనస్సు ధ్రువుడికి తక్షణమే కనపడ్డాడు విష్ణువు. శంఖ చక్ర గదా పద్మాలతో కనపడకుండా వేరే విధంగా కనపడ్డాడు. మళ్ళీ నా అదే విధంగా వచ్చినప్పుడు మాత్రమే నేను చూస్తానన్నాడు. మళ్ళీ ఆ విష్ణు శంఖ చక్ర గదా పద్మాలతో వచ్చి కనపడ్డాడు. నా నారదుడు నా గురువుగారు ఇట్లా చెప్పారు, స్వామి ఇట్లా ఉంటాడని, అందుకని నువ్వేమి ఇట్లా ఉన్నావు, నువ్వు కాదు పో అంటాడు. అప్పుడు ఆ వేషం వేసుకొని వచ్చి కనపడతాడు. ఏం కావాలని నీకు అన్నప్పుడు, నేను నాకెవరో కొంతవరకు డ్యూటీ ఇచ్చారు కదా వాళ్ళంతా, వాళ్ళ కోరికలు తీర్చాలి కాబట్టి ఫస్ట్ వాళ్ళ విచారంగా అడిగి తర్వాత తనకు సమయం ఉంటే అడుగుదామనుకున్నాడు. అప్పటికి ఆ నేత మనసులోనే ఎంత మంచి అభిప్రాయం వచ్చింది. అట్లా ఏమైనా మనకు దేవుడు దొరికితే మన సంగతి ఫస్ట్ అడుగుతాం, తర్వాత పక్క ఇంటి వాళ్ళది అడుగుతాం మనం. ఇది మంది అట్లా కాకుండా ఆ ధ్రువుడు అట్లా అడిగాడట, మరి ఇట్లా వస్తూ ఉంటే ఇట్లా ఎవరో పిల్లలు లేని వాళ్ళు కనపడ్డారు, రాజ్యం పోగొట్టుకున్నవాడు కనపడ్డాడు, ఈ విధంగా 5-6 మంది ఇట్లా కనపడ్డాడు, అందరి కష్టాలు చెప్పుకొని వచ్చాడట, అందరికీ తథాస్తు మంచిదవుతుందని చెప్పు, వాడికి రాజ్యం ప్రాప్తి ఎల్లుండి వస్తుందని చెప్పు, వాళ్ళకి పిల్లలు ముందు 1 సంవత్సరం పుడతారని చెప్పు, 10 పిల్లలు మొత్తం ఒకటే బారి పుడతారని చెప్పు, ఇట్లా అంతా చెప్పుకొచ్చాడు. కొనాలు సిగ్గుపడి అట్లా నిలుచున్నాడు. ఇంకోటి అడగాలనుకున్నాడు. ఇంకేం అడుగు ధ్రువ, ఏం కావాలి చెప్పే, అడుగు అడుగు, ఏం అడిగేది, సిగ్గుగా ఉన్నాడు. ఎందుకంటే ఆ ముసలాడు రేపు వెళ్ళే లోపల ఉంటాడో ఉండడో తెలియదు కూడా, మరి ఇట్లా అడుగు ఏం కావాలి నీకని. ఏం లేదు, ఇక్కడ వచ్చేటప్పుడు ఒక ముసలవాడు దొరికాడు, ఆయన చెట్టు కింద తపస్సు చేస్తున్నాడు, నాకు మోక్షం ఎప్పుడు వస్తుందో అని అడగమని చెప్పాడు, మరి ఎందుకని అడుగు. ఆహా అట్లా అడిగాడు. అయితే చెప్పు అతనికి, ఆ వెలక చెట్టు ఉండే ఆకులు 16 వసంతాలు అయిన తర్వాత, వసంతాలంటే పడిపోవటం మళ్ళీ రాలటం మళ్ళీ పెరగటం అన్నమాట, ఎన్ని మాటలు ఆకులు రాలుతున్నాయో అన్ని యుగాలకు మోక్షం వస్తుందని చెప్పు. షో యో యో యో, అవి రాలేదు ఎప్పుడు, అవి లెక్క పెట్టేది ఎప్పుడు, 16 మాటలు రాలటం అంటే ఏమి సామాన్యమా, అది చిన్న 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 ఆకులు, ఏంటిది ఇట్లా అయిపోయింది ఎట్లా చెప్పటా నేను అనుకున్నా. ఆ మనసులో బాగా యోచన చేస్తున్నాడు. తక్షణమే మళ్ళీ స్వామి తన తోడ మీద కూర్చోబెట్టుకొని ఏం కావాలో వరాలు ఇచ్చి పంపించాడు. అందరికీ చెప్పుకొని వచ్చాడు, కానీ నేరుగా ఈ ముసలివాడి దగ్గరికి వచ్చాడు. ఇంకా కాచుకొని ఉన్నాడు. ఏం చెప్తాడో ధ్రువుడు, వార్త తీసుకొచ్చింటాడు నారాయణ నుంచి తీసుకొచ్చింటాడు అని చెప్పి, కృష్ణుడి నుంచి తీసుకొచ్చాడు అని చెప్పి కాచుకొని ఉంటే ఎట్లా చెప్పడం, చాలా దుఃఖంగా చెప్తున్నాడు. ఏం చెప్పను నానా నీకు, నాకు చెప్పడానికి సిగ్గుగా ఉంది, ఈ వార్త చెప్పడానికే నాకు సిగ్గుగా ఉంది, ఏం చెప్పు చెప్పు ఏం చెప్పు. అయినా 16 పర్యాలు వసంతం వచ్చిన తర్వాత కింద పడి అవన్నీ మళ్ళీ చిగురాకులు వచ్చిన తర్వాత ఎన్ని చిగురాకులు వస్తాయో ఒక లెక్క, కింద పడిన ఆకులు ఒక లెక్క, ఈ 2 లెక్కలు చెప్పాడు. అన్ని యుగాలు అయిన తర్వాత
సంవత్సరాలు కూడా కాదు అని అయిన తర్వాత నీకు మోక్షం వస్తుందట అని చెప్తే తక్షణమే గంతులేసి ఎగిరి ఎగిరింది ఎగిరిందే సంతోషపడి ఆయన నమస్కారం చేసి గౌగులించుకొని నానా వెగిరి చాలా ఆనంద భాషలతో నారాయణ కృష్ణ గోవింద 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 అని ఎగిరాడట. ధ్రువుడికి ఆశ్చర్యమైంది, ఇదేంటి నన్ను తిడతాడేమో నన్ను కొడతాడేమో అనుకున్నా, మరి అట్లనే గుండెకి చచ్చిపోతాడేమో అనుకున్నాను, ఇది విని ఇదేంటి ఇట్లాడుతున్నాడని ముసలాయన్ని నిలబెట్టి, ఏంటి నువ్వు ఇట్లాడుతున్నావు తిక్కతిక్కగా, ఇంత నీకు యోచన లేదా, ఏమిటో ఎన్ని యుగాలు ఏమిటి కథ ఇది, నీకు అన్ని రోజులు నువ్వు ఎట్లా నువ్వు తప్ప చేయగలవు అంటూ, లేదు నారాయణ నోట్ల నుంచి ఆ ప్రశ్న వచ్చి నాకు సమాధానం వచ్చింది, అది నువ్వు పరమభక్తుడైన ధ్రువుడిని తీసుకొచ్చి ఈ వార్త చెప్తున్నావు కాబట్టి నాకు అన్ని యుగాలకైనా మోక్షం వస్తుంది అంతే చాలు నాకు. చూసారా చాలు, నాకు అప్పుడైనా వస్తుంది కదా, అప్పటికీ రానటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, గ్యారంటీ ఏమిటి నా మనకు, అటువంటి గ్యారంటీ నాకు దొరికింది కదా చాలు, అంతవరకు అన్ని యుగాల వరకు నేను స్వామిని స్మరణ చేస్తూనే ఉంటానన్నాడట. ఆ డిప్రెషన్ పడకూడదు, మనం డిసప్పాయింట్ కాలేదు. ఈ భక్తుడు నిజమైన పరమభక్తుడైతే డిప్రెషను డిసప్పాయింట్ పడడు. మనమంతా చిల్లర భక్తులు కాబట్టి స్వామీజీ దొరుకుతారా అయినా లేదండి ఇప్పుడు దొరక ఇప్పుడే లోపలికి వెళ్ళారంటే అప్పటికే డిప్రెషను పొద్దున కనపడతానా డిప్రెషన్ అయిపోతున్నాం మనం, మాటిమాటికి ఏం చెప్పారంటే ఏం చెప్పలేదన్నా డిప్రెషన్ అయిపోతున్నాం మనం, చిన్న చిన్న చిల్లర భక్తులు మనమంతా. కాబట్టి ఎప్పటికైనా రేపు దొరుకుతానన్నారంటే సంతోషపడాలా మనం, అవునా, క్షేత్రంలో రా మాట్లాడుతున్నారు మైసూర్కి అన్నారా సంతోషం ఎగరి గంతులు ఇవాళ అక్కడైనా మాట్లాడతానని చెప్పారా అని మనం అయ్యో ఇంతేదా నా కర్మ, ఆ కర్మను నువ్వు శతసిద్ధం చేసుకొని సత్యం చేసుకుంటున్నావు, నువ్వు తథాస్తు అయిపోతున్నావు, నువ్వు అయ్యో నాకెక్కడ దొరుకుతారు స్వామి తథాస్తు, నేను బీదవాణ్ణి నాతో మాట్లాడరు తథాస్తు, నేను అన్ని దానాలు చేయటానికి నాకేముంది తథాస్తు, నేను అంతవరకు వెళ్ళగలనా తథాస్తు, అంతా మనదే తప్పు, ఆయనది ఏమీ లేదు, ఆయన దేనికి దొరకడు, అగమ నిగమాలకు దొరకనటువంటి వాడు సాధించిన మనస. ఆ త్యాగరాజస్వామి చెప్తున్నాడు ఎవరికి దొరకడు, దొరకడు చిక్కడు ఎవరికి కూడా, మనమే మనమేదే పెట్టేస్తున్నాడు, మన తప్పు మన మీదే పెట్టేస్తున్నాడు, నువ్వేనే పరమాత్ముడు. గోపీజన సంగము లేకనే క్రీడ చేసేవాడు సాధించిన మనస, గోపీజన సంగము లేకనే క్రీడ చేసేవాడు ఆ పరమాత్ముడు, అటువంటి వాడు దేనికి దొరకడు. మనం దొరుకుంటున్నాం, మనం చిక్కుకుంటున్నాం మాటి మాటికి కూడా, మనమే అంతా మనమే అనుకుంటున్నాం, నేను దురాదృష్టవంతుణ్ణి, నాకు పాపి, నేను గురుగీత వినే శక్తి నాకు లేదు, మరి ఉపాసన చేసే శక్తి లేదు, అనగావ్రతం చేసే శక్తి లేదు, నేను స్వామి వ్రతానికి కట్టుకొని ఉండేటువంటి శక్తి లేదు, నేను మైసూరుకి వెళ్ళే శక్తి లేదు అని నువ్వే చెప్పుకుంటున్నావు అంతా కూడా, నీ మాట సత్యం కావద్దు అందుకని తథాస్తు దేవతలు తథాస్తు తథాస్తు అంటున్నారు. ఇంకెప్పటికీ కూడా మనము అపశకునము పలకకూడదు, చెప్పండి పలకము చెప్పండి, నాతో మాట్లాడాడు స్వామీజీ, నన్ను చూసి నవ్వడు స్వామీజీ, మొదటి మాదిరి కాదు స్వామీజీ, ఇప్పుడు కొంచెం చేంజ్ అయిపోయినారు అనేటువంటిది ఎవరైనా ఉంటే తథాస్తు, నువ్వు చేంజ్ అయిపోయినావు, ఆయన కాదు, ఆయన ఎప్పటికీ చేంజ్ కాలేదు, కొంచెం ఏదో గడ్డం తెల్లగైంది అంతే, ఆయన ఎక్కడ చేంజ్ అవుతాడు, అటనే ఉన్నాడు ఆయన, ఇప్పుడు గడ్డం కొంచెం తెల్లగైంది, కొన్ని రోజులైంది పండ్లు కూడా రాలిపోయాయి, అట్లా కావాల్సి వస్తుందేమో, నేను అంత చేంజ్ అవుతానేమో, కానీ మనసు ఎట్లా చేంజ్ అవుతుంది, సద్గురు కృప ఎట్లా చేంజ్ అవుతుంది, నువ్వు చేంజ్ అవుతున్నావు, ఊసరివిల్లిలాగా నువ్వు చేంజ్ అయిపోతున్నావు, కష్టం వచ్చినప్పుడు ఒక మాదిరి మాట్లాడుతున్నావు, సుఖం వచ్చినప్పుడు ఒక మాదిరి మాట్లాడుతున్నావు, సుఖం వచ్చింది స్వామి మాట్లాడే పరమాత్ముడు అండి ఆయన, ఇంద్రుడు చంద్రుడు దేవేంద్రుడు బ్రహ్మ పరమాత్ముడు కృష్ణుడు అంటున్నాం, కొంచెం ఏదైనా చెడ్డదైంది మనసుకి, కొంచెం ఏదైనా కాలిందనుకోండి, ఆయనకు కళ్ళు లేవు ముక్కులు లేవు చెవులు లేవు, ఎన్ని రోజులుగా మేము భక్తులు మా కథ ఇట్లా అయిపోయిందని తిట్టి 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 పెట్టేస్తాం, ఆయనకి రెండూ అంటావు, మొదటిది అంటదు రెండోది అంటదు, అంటుకుందంతా నీకే, అది అంత అంటుకుంది, నీ ఏ భావనలు చెడు చెడు భావనలు అనుకుంటున్నావు అవన్నీ నిన్నే అంటుకుంటున్నాయి, ఒక్కటి కూడా అంటదు ఆయనకి, అట్లా ఎందుకు చేసుకుంటున్నావు నువ్వు రిఫ్లెక్షన్, నీకే ఎందుకు చూసుకుంటున్నావు నువ్వు, నీ గుణాన్ని మళ్ళీ మళ్ళీ ఎందుకు పుట్ట నుంచి బయటకు వస్తుంది నీకు, ఓకే ఎక్కడికి మోక్షాన్ని ఇస్తుండు దానికి, జీవన్ముక్తి నువ్వు ఆ భావాలకి, లేదే మాటి మాటికి నువ్వే అనుకుంటున్నావు, నీ సర్టిఫికేట్ నువ్వే చెప్పుకుంటున్నావు,
ఈ భవిష్యం చెప్పేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రపంచంలో. వాళ్ళకేం దివ్యజ్ఞానం లాగా ఏదో చెప్తున్నట్టుగా అనిపిస్తుంది వాళ్ళకి, మనకు అనిపిస్తుంది. కానీ మన నోటి నుంచే చెప్పిస్తూ ఉంటారు వాళ్ళు అనేస్తే, ఎప్పుడో ఏ సందర్భంలో అవునండి మీకు ఎట్లా తెలుసు అండి అంటే అయిపోయి దాన్ని పట్టుకుంటారు వాళ్ళు, పట్టుకొని చెప్పింది చెప్పిందే దాన్నే చెప్తూ ఉంటారు. అబ్బో ఎంత దివ్యజ్ఞానం ఆయనకి, దివ్యజ్ఞానం ఏం పాడులేదు. మనం మన సైకలాజికల్గా మన నోటి నుంచేనే చెప్పిస్తూ ఉంటారు వాళ్ళు, చెప్పించి వాళ్ళు పెద్ద భవిష్యత్తు చెప్పినట్టుగా ఆడుతూ ఉంటారు ప్రపంచంలో సైకలాజికల్గా. వాళ్ళకి జ్ఞానము లేదు, ఏమీ లేదు, పాడు బండలు రాళ్ళు గుండ్లు. మనం వాళ్ళ దగ్గర వెళ్ళి చేయి చూపించుకోవటం, కాలు చూపించుకోవటం, వెన్ను చూపించుకోవటం, ముఖం చూపించుకోవటం, ఇవన్నీ చూపించుకుంటుంటాం. కొంతమంది అరికాళ్ళు కూడా చూపించుకుంటారు, ఇటు దాంట్లో కూడా రేఖలు ఉంటాయట చూడండి అని చెప్పేసి. ఇది చదస్థం కాకపోతే ఇంకేమనుకున్నాం మనం? కొంతమంది ఎంత తెలిసిన వాళ్ళు కూడా యంత్రాలకు మంత్రాలకు నాడులు అవి ఇవి అని వెళుతూ ఉంటారు అంతా కూడా, ఇక్కడి నుంచి అక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి. దాంట్లో ఏమో దొరుకుతుంది, దీంట్లో ఏమో దొరుకుతుంది, వాడేమో బాగు చేస్తాడు, వీడేమో బాగు చేస్తాడు. ఇక మీకు గురుభక్తి ఎక్కడొస్తుందండి? నిశ్చలమైన భక్తి లేదు మనకు. ధ్రువుడికి ఆశ్చర్యమైపోతుంది, ఈ ముసలాడు ఇంతగా ఆడుతున్నాడే అని అడిగాడట. అందుకని నాకు ఎప్పుడైనా మోక్షం వస్తుందని శ్రీహరినే చెప్పాడు కదా, అంతే చాలు నాకు. అందుకని జీవన్ముక్తి రావడానికి ఎన్నో జన్మలు మనం తీసుకోవాల్సి ఉంటుంటుంది. గురు అనుగ్రహంతో, గురువు చెప్పిన మార్గంలో నడవటంతో మనకు ఆ స్థితి లభిస్తుంది. మనకి ఇది జన్మల లెక్క ఉండవు మనకు. అందుకని ఆ నిమిషానికోసం ఎదురు చూస్తూ సాధన చేస్తూ ఉండాలి మనకు. ఆ సమాధి సుఖం, ఆ గొప్పతనాన్ని ఇక ఈ మూడు మంత్రాల్లో ముందుకు చెప్పుకొని వెళుతున్నారు. నతత్ సుఖం సురేంద్రస్య న సుఖం చక్రవర్తినం. నతత్ సుఖం సురేంద్రస్య న సుఖం చక్రవర్తినం. యత్ సుఖం వీతరాగస్య సదా సంతుష్ట చేతసః. నతత్ సుఖం సురేంద్రస్య. నతత్ సుఖం సురేంద్రస్య నతత్ సుఖం సురేంద్రస్య న సుఖం చక్రవర్తినాం. సుఖం చక్రవర్తినాం యత్ సుఖం వీతరాగస్య యత్ సుఖం వీతరాగస్య సదా సంతుష్ట చేతసః. సదా సంతుష్ట చేతసః. తత్ సుఖం సురేంద్రస్య. వైరాగ్యం కలిగి నిత్యతృప్తి కలిగిన వాడికి, నిత్యతృప్తి కలిగిన వాడికి ఉన్న సుఖము దేవేంద్రుడికి కూడా లేదు అని చెప్పారు, చక్రవర్తులకు కూడా లేదు అన్నారు. అటువంటి సుఖ ప్రాప్తి అవుతుంది వైరాగ్యంతో నిత్యతృప్తిగా ఉండేవాడికి. ఏమీ ఉండదు వాడికి, ఏది అనిపించదు. ఆ నిత్యతృప్తి వైరాగ్యంతో కలిగిన నిత్యతృప్తి ఉండేటువంటి వాడు దేవేంద్రుడి కన్నా గొప్పవాడు, చక్రవర్తి కన్నా గొప్పవాడు అని చెప్తున్నారు. అటువంటి వాడు ఎవరంటే సద్గురువే అనిపిస్తుంది. అందుకని మనమంతా ఆ గురువులో చేరాలి, మనం కూడా అటువంటి స్థితిని పొందాలి మనం కూడా. అయ్యో మేమంతా సంసారం మనకెందుకులేండి, మాకేం అర్థమవుతుంది అంటూ ఉంటారు. ఎన్ని జన్మలైనా అట్లే ఉంటారు వాళ్ళు. కొద్దిగా అర్థం చేసుకోవాలా అని ప్రయత్నం చేయాలా? ఇప్పుడు కూడా నోటితో అట్లా చెప్పకూడదు మనం. మాకెందుకులే, ఆయనంటే ఎంత చెప్తాడో, మాకేం తెలుస్తుంది అనేవాళ్ళు ఉన్నారు చాలామంది. అదేమిటో, గురువు ఏమిటో, బ్రహ్మ ఏమిటో, ఆ మరి అదేమిటో, తత్వం ఏమిటో, మరి వ్రతం ఏమిటో, మాకేం తెలుస్తుంది, మేమంతా సంసారంలో ఉండేవాళ్ళు కదా అని అంటూ ఉంటారు. అంటే ఇంకా తమో గుణం నుంచి బయటికి రాలేదు వాళ్ళు, ఇంకా తమో గుణం నుంచి రాలేదు. ఏదో మేమంతా రజోగుణంలోని కొంతమంది అనుకుంటూ తమో గుణంలోనే ఉండిపోతున్నారు వాళ్ళు. ఇక సత్వగుణం కలవరింపు వాళ్ళకు లేనే లేదు అని చెప్పచ్చు. అందుకని ఈ గుణాలు చాలామంది అప్పుడప్పుడు వాళ్ళకు వాళ్ళే తిట్టుకుంటుంటారు, మాకేం అర్థమవుతుందిలేండి ఇదంతా, చెప్పే చెప్పినట్టుగా అవుతుందండి, ఇంట్లో అంతా చేయటానికి అవుతుందండి అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడే కూర్చున్నారు చాలామంది, కూర్చున్నారు ఇక్కడ ఉన్నారంతా. మేము వింటున్నాం చెప్తున్నారు, స్వామీజీ గారు వింటున్నాం అంతేగాని ఇంటికి వెళితే మామూలే మాకు. ఇది అనొచ్చా? అనకూడదు కదా. మనం సాధన చేస్తున్నాం, ఆ లైన్లో ఉన్నాం మేము అనే ఆ పట్టుదల మనలో రావాలా? ఎందుకు నేను అటువంటి భావన నాకు రావాలా? మనకు ఆ చాదస్థం భావన రాకూడదు, నాకెందుకులే అని కాకూడదు. రావాల కోసమే ఇంత కష్టపడుతున్నారు,
నీ నోటి నుంచి అట్ట రాకూడదు. నాకెందుకులే, మాకెక్కడవుతుంది అమ్మా ఇవంతా, ఎక్కడబ్బుతుందిలే అనుకోకూడదు మనం. అబ్బటమా, ఏమిటబ్బేది, ఇదే కథనా, ఇదే ఉపదేశం, నిన్ను నీ రాహిత్య నీకు శుద్ధం చేస్తున్నారు. ఇదే నాకెక్కడవుతుందిలే, బాగా ఇంత తిని నాకెక్కడ కడుపు నిండుతుందిలే అన్నట్టుగా ఉంది నీ కథ. తింటున్నావు, ఇంత తిన్నావు కదా, కడుపు నిండుకేమి కింద పడిపోతావు అంతే నువ్వు ఇక. అది కాదండి, మాకెక్కడ రుచి లేండి, క్వాంటిటీ లేదు, అంత క్వాలిటీ లేదు మాకు లేండి, తినేస్తున్నాం అంతే అంటే తిన్నది ఇంత తింటున్నావు, తిన్నావు 4 కేజీలు. దినము సద్గురువు చుట్టూ తిరుగుతున్నావు, సద్గురువి అన్నీ కావాలా నీకు? పిల్లలకి పెండ్లి కావాలంటావు, గుడ్డ జబ్బు అంటావు, డబ్బు లేదంటావు, కోర్టు అంటావు, అదంటా అన్నీ అంటావు. ఉపదేశం చేస్తాను కూర్చోగురు, మాకెక్కడ పోతుందిలే, ఏదన్నా ఇంటర్వ్యూ ఉంటే చెప్పండి, పాదపూజలు చేసుకొని ఇంటర్వ్యూ చూసుకొని వెళ్ళిపోతామండి అంతేలేండి మాకు. అయ్యది వ్యాపారం ఇది. అట్లయినా నువ్వు దగ్గరికి వస్తావని ఆ మార్గంగా ఓడిపోయి గురువుగారు నిన్ను అనేక విధాలుగా ఆ మార్గంలో పెట్టడానికోసరం నువ్వు చెప్పినట్టే విని, నువ్వు చెప్పినట్టే విని, మెల్లగా నేను చెప్పినట్టు వినేదానికి ఏమేమి కావాలనో అన్ని చేసుకుంటుంటే తర్వాత నువ్వు ఇప్పుడు మాకెందుకు కుక్క తోక లేండి మేమంతా కుక్క తోక అని మాటి మాటికి మీరే కుక్క తోక కుక్క తోక అనుకుంటే కుక్కను నువ్వే కుక్క తోకను నువ్వే అవుతున్నావు తెలుసా. అట్లాగా అనకూడదు మనం, ఆ విధంగా చింతన చేయకూడదు మనం, అపరాధం అది, పాపం అది. అట్లా అనుకుంటే మనం కొద్దిగా కొద్ది కొద్దిగా మనకు వినిపిస్తున్నాయి, కొద్ది కొద్దిగా లైన్లో పెడుతున్నాం, వస్తున్నాం మనం. అవును చాలా బాగుందండి, ఇది ఏదో రుచిగా ఉంది అంటూ ఉన్నప్పుడు రుచి అవుతుంది మనకు, ఎక్కుతుంది అది, బాగా బాగుందండి బాగుందండి అంటూ ఉండాలా. నాకు అర్థం కాదండి అనకూడదు, అర్థమయ్యేటట్టే దిగొచ్చి చెప్తున్నారు గురువుగారు, నీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నారు, చాలా బాధపడి చెప్తున్నారు ఆయన. నాకు అర్థం కాలేదంటే మళ్ళీ గురువుగారు మార్చుకుంటున్నారు, ఏదైనా తప్పు చెప్పానేమో అని ఆయన బోధనలే మార్చుకొని చెప్పేస్తున్నారు మొత్తం. నీకు అర్థమయ్యే రీతిగా ఎట్లా చెప్తే బాగుండు అని కనిపెట్టుకొని ఆ మార్గంతో చెప్తున్నారు స్వామి. ఇంకా నాకు అర్థం కాలేదు అంటే ఏం చేసేది అయితే, ఇంకా నీకు అర్థం కాలేదు అన్నప్పుడు ఏమవుతుంది అయితే, అయితే నీకు బోధించకూడదు అని అర్థం అంతే. చివరికి అది పోతుంది, అది జాగ్రత్తగా ఉండాలి మనం. ఇక్కడ ముందుకు చెప్పుకొస్తారు గురుగీతను, ఎవరికి చెప్పకూడదని ఉంది ఇది, ఆ లిస్టులో మనం చేరకూడదు, ముందుకు వస్తుంది. ఇక్కడ ముందుకు ఆ చురకాలు పెట్టాడు స్వామి శివుడు. అమ్మవారికి చెప్పుకొచ్చారు చురకాలు కొన్ని ఉన్నాయి, హెచ్చరింపులు దండికి వచ్చాయి, ఆ పట్టీలో మీరు చేరకూడదు, అందుకని ముందుగానే మిమ్మల్ని కడుగుతున్నాను, శుద్ధం చేసేస్తున్నాను, ఆ పట్టీలో చేరుకుంటామేమో అని చెప్పేసి. చేరకూడదు మనం ఆ పట్టీలో. ఆ మోక్షం ఏమిటో ఆనందం ఏమిటో అది రాకపోయినా చింతలు, అది నిదానంగా వచ్చినా పర్వాలేదు, కానీ శ్రద్ధ మాత్రం రావాలి గురుభక్తిలో. అది వస్తే అదంత కదా అది వస్తుంది మనకి, ఆ పుణ్యమో భాగ్యమో ఆ వేదాంతమో ఆ వాక్యాలో ఆ బ్రహ్మమో, ఏమి బ్రహ్మమో, ఏమి కృష్ణమో, ఏమి దేవుడో అదంతా వద్దు మనకు. ఆ ఓంకారమో ఆ ప్రణమో అదంతా మాకు అక్కర్లేదండి, ఆ వేదం ఆ సూత్రాలు మాకు వద్దే వద్దు అని అన్నప్పటికి కూడా కొంచెం గురుభక్తినైనా మీకు రావాలా, అది జ్ఞాపకం పెట్టుకోండి మీరు. అంత వచ్చినా చాలు, మిగతాది మేము చూసుకుంటాం. అడ్మిట్ అయిపోండి మీరు లోపలికి. కొంతమందికి అడ్మిషనే కాదే మేము అనుకో, అడ్మిట్ అయిపోండి తర్వాత చూసుకుందాం సీటు సంగతి, అడ్మిషన్ కావాలా మన లోపలికి.